ఇప్పుడు మిమ్మల్ని ఆన్సర్ క్లాస్లో అడిగాను అనుకోండి, చెప్పాలంటే తెలిసిన భయం వేస్తూ ఉంటుంది, అది కరెక్టో కాదో అని భయం వేస్తుంది కదా. అది చదువుకునే రోజులు ఎవరికైనా అలానే ఉంటుంది, కానీ ఎవరైతే బోల్డ్గా మాట్లాడతారో వాళ్ళు తొందరగా సక్సెస్ వస్తుంది. అంటే మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మన బ్రెయిన్లో అది నాతుకుపోద్ది అన్నమాట, ఎప్పటికి ఉండిపోద్ది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా. అసలు భయం అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వేస్తే మనకి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడల్లా, మనపైన మనకు నమ్మకం తగ్గినప్పుడల్లా భయం వేస్తుంది. అసలు ఈ భయం అనే కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఇన్ని రోజులు కంఫర్ట్గా ఉన్నాం, ఏది బీఏ బీటెక్ చదువుతాం కదా, ఆ చదివేటప్పుడు ఏంటంటే చాలా వరకు పాస్ అయిపోతుంటారు. సో పాస్ అవ్వం అనే భయం బీటెక్లో బీఏలో ఉండదు, కానీ సివిల్స్లో పాస్ అవుతామన్న ధైర్యం కన్నా పాస్ అవ్వలేమేమో అనే భయం ఎక్కువ ఉంటుంది. అలానే ప్రిపరేషన్లో మాకు ఈ సబ్జెక్ట్ రాదు, ప్రాసెస్లో భయం. ఫస్ట్ సివిల్స్ అంటేనే భయం, తర్వాత ప్రాసెస్లో భయం, మూడోది రిజల్ట్ ఏమవుద్దో అన్న భయం. ఈ మూడు భయాల వల్ల చాలామంది మాట్లాడటానికి కానీ సివిల్స్ రాయటానికి కానీ భయపడతారు. సో ఈ మూడు భయాలు పక్కన పెట్టండి. మహా అయితే ఏమవుద్ది, ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన రోజుకి ఈ రోజుకి మన ఆలోచన చాలా తేడా వచ్చి ఉంటుంది, చాలా విషయాలు కొత్త పరిజ్ఞానం వచ్చి ఉంటుంది. వీ లెర్న్ టు ఎంజాయ్ ప్రిపరేషన్, ప్రిపరేషన్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. రాదర్ దాన్ సబ్జెక్ట్ ఏదో చదివేస్తున్నాం కష్టపడిపోతున్నాం అలా ఆలోచించొద్దు. మీరు ఎంజాయ్ చేస్తూ చదివితే సబ్జెక్ట్ చాలా బాగా వెళ్తుంది. వెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్, మాట్లాడినా రాసినా చాలా అద్భుతంగా రాయగలరు. రెండోది, సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అవుతే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవుతే ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి, లేకపోతే రెండేళ్ళ తర్వాత సివిల్స్ రాకపోతే ఏంటి, రాకపోతే ఏమవుద్ది, 99% వస్తుంది కష్టపడే వాళ్ళకి. ఇన్ కేస్ రాకపోతే మీరు ఇంకా బెటర్గా సెటిల్ అవుతారు. సో ఆ ఆలోచన పక్కన పెట్టండి, ప్లాన్ బి ఎప్పుడు మీకు రెడీగా ఉంటుంది. ఓకే, ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది బతికారు, అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అవి బతకలేదు. ఓకే, ఇంకా ఒక నిజం చెప్తాను, ఐఏఎస్ ఐపీఎస్ అవుతే స్ట్రక్చర్డ్గా బతకాలి. మనం అనుకునే కొన్ని చేయలేం, మీ వయసులో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కాకపోతే అవ్వకపోతే నా జీవితం ఏమైపోద్ది అని ఆలోచించకండి. ఏదో ఒక రంగంలో గ్రేట్గా సెటిల్ అవుతారు, ఒకవేళ అయ్యారు అనుకోండి ఇంకా గ్రేట్, దానిలో ఏది చేసినా గ్రేటే. అందుకని ప్రిపరేషన్ భయపడుతూ భయపడుతూ చదివే కన్నా ధైర్యంగా మాట్లాడండి. ఎందుకు భయపడేది, అసలు భయపడాల్సిన అవసరం ఏంటి, మనం ఏం తప్పు చేసాం, మనం ఏమైనా మడ్డల్లో అలాంటివి చేసామేంటి. సో ఎప్పుడు దేనికి భయపడకూడదు, షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. క్లాస్లో ఆన్సర్ చెప్పమని అడిగితే టక్కని చెప్పగలగాలి, భయం అనేది వేయకూడదు. సో భయం ఎందుకు వేస్తే, మనం చెప్తామో లేదో, మనం ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడగలుగుతామో లేదో అలవాట్లేదు. ఫస్ట్ ఏంటంటే కొత్తది చేయటం అంటే భయం వేస్తుంది. రెండోది ప్రాసెస్ అంటే భయం, చెప్తుంటే తప్పులు చెప్పేస్తామేమో, లేదా ఎగ్జామ్ రాస్తే తప్పులు రాస్తామేమో అని. మూడోది అందరు నవ్వుతారేమో, రిజల్ట్ అంటే భయం అన్నమాట, అందరు నవ్వుతారేమో అని. నవ్వితే ఏంటి ప్రాబ్లం, నవ్వితే నవ్వనివ్వండి. నేను సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ. నేను చేసిన ప్రాక్టీస్ అలా లాస్ట్ 1 మంత్ ఇంగ్లీష్లోనే థింక్ చేశాను, నేను ఆలోచించేదంతా ఇంగ్లీష్లోనే. ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదు, కానీ మాట్లాడాను, సక్సెస్ అయ్యాను. అంటే మన పైన మనకు తెలియాలి, మనం ఏంటో మనకు తెలియాలి. వెళ్ళేటప్పుడు ఒకటి అనుకున్నాను తెలుసా, 5 ముందు నన్ను నేను ప్రూవ్ చేస్తాను, 5 ఉంటారు. ఒకవేళ వాళ్ళు నన్ను చూసి నవ్వారనుకో, లైఫ్లో వాళ్ళని అయితే చూడండి కదా, కానీ నా వర్త్ అయితే కనీసం నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. అసలు దానిలో రూట్లోనే పెట్టకపోతే, అసలు నన్ను నేను బయటకు వచ్చి మాట్లాడకపోతే నాకు మార్కులు వేసే అవకాశం లేదు కదా. నేను భయపడి వెళ్ళిపోయాను అనుకోండి, సక్సెస్ అవ్వను కదా. రిస్క్ తీసుకుందాం, పాస్ అయితే పాస్ అవుతాను, ఫెయిల్ అవుతే ఫెయిల్ అవుతాను. కానీ ఆ రిస్కే తీసుకోకపోతే ఏమవుద్ది, లైఫ్ దారుణం అయిపోద్ది. అందుకని నెవర్ ఫీల్ దాట్ యువర్ ఏ ఫెయిల్యూర్. ప్రపంచంలో ఎవరు ఫెయిల్యూర్ కాదు, ఏది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ అనేది డిక్షనరీలో లేదు, ప్రయత్నం చేయకపోతే అది ఫెయిల్యూర్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెరిమెంట్ ఇట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ ట్రై ఫర్ ఇట్, దట్ ఈస్ అ ఫెయిల్యూర్. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నా లైఫ్లో అయితే ఓ 30-40 సక్సెస్ వచ్చాయి ఊరికి. అసలు నాకు ఫెయిల్యూర్ అనేది తెలియదు ఒక 15 నుంచి లైఫ్లో. ఒక 15 నుంచి నేను దీనిలో ఫెయిల్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాను. ఒక నేను డెప్యుటేషన్ పోస్ట్కి అప్లై చేశాను అనుకోండి, దానిలో కూడా పాస్ అయ్యాను. దేనికెళ్ళినా పాస్ అయ్యాను, అది దట్ ఈస్ బికాస్ నేను రోజు వర్క్ చేస్తాను. ఒకరోజు కూడా పడుకుంటే ఏమవుద్ది, ఫెయిల్యూర్ వస్తుంది. వర్క్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా సక్సెస్ విల్ ఎన్ష్యూర్. ఒకవేళ చిన్నదానిలో ఎక్కడైనా సక్సెస్ కాలేదనుకోండి, ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇంకా పెద్ద సక్సెస్ నా కోసం ఉంది, అందుకే దీన్ని ఆపేశారని. సో యూ షుడ్ హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్ సెట్.
రాదర్ దాన్ వరింగ్ అబౌట్ ఫెయిల్యూర్. చాలాసార్లు చూస్తుంటాను క్లాస్లో మాట్లాడటానికి భయపడతారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతానని భయపడతారు, రిజల్ట్ ఏమవుతుందని భయపడతారు, ఈ ప్రిలిమ్స్ పాస్ అవుతానో లేదా అని భయపడతారు, టెన్షన్ వేస్తుందని భయపడతారు. అసలు ఇదంతా ఏం అవసరం లేదు, మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. సొసైటీకి కాదు, చరిత్రకి కాదు, ఫస్ట్ మనకి చెప్పుకోవాలి. ఆటోమేటిక్గా మిగిలిపోతాం. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్లో ఒక అటెంప్ట్లో పాస్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి అసలు ఏం లైఫ్లో ఎక్స్పీరియన్స్ రాదు. 4 అటెంప్ట్లు ఫెయిల్ అయిన తర్వాత ఆ బాధలో 5 అటెంప్ట్లు ఉంటారు చూసారా, వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు దాన్ని గౌరవంగా ఆ మెచ్యూర్ థాట్స్, ఒక పరిపక్వత అనేది వాళ్ళు వస్తుందన్నమాట, లేకపోతే రాదు. దిస్ ఇస్ హౌ థింగ్స్ గో. అర్థమైందా? సో ఫెయిల్యూర్కి ఎప్పుడు భయపడకండి. తక్కువ మార్క్స్ కౌంట్ కాదు, ఏది కౌంట్ కాదు, కాకపోతే వర్క్ చేయకపోతే తప్పు, లేచి నుంచి మాట్లాడకపోతే తప్పు. సో డన్, లెట్స్.